ఈరోజు చూస్తే 1 కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడైతే నేను ఒకటి ఆలోచించాను, ప్రభుత్వమే డబ్బులు కట్టి మీకు గ్యాస్ సిలిండర్ నేరుగా మీరు పొంగనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించాను. నేను కానీ మనోహర్ గారు కానీ కేంద్రం కొన్ని అడ్డంకులు పెట్టారు, చెప్పారు. మేము కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నాం, ముందు వాళ్ళు కడుతున్నారు, కట్టిన వెంటనే మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు కూడా డీబీటీ ద్వారా ఆ కార్యక్రమం చేయమని చెప్పారు. కానీ నాకైతే ఇష్టం లేదు, నేను ఉచితంగా ఇస్తున్నా, అవసరమైతే నేను ముందు మీ అకౌంట్కు డబ్బులు పంపిస్తానని చెప్పినా ఇంకా అరేంజ్మెంట్స్ కావడం లేదు. తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా, ఆ విధంగా వస్తే మీరు డబ్బులు కూడా కట్టే పని లేకుండా నేను డబ్బులు కట్టి మీరు ఒకసారి బుక్ చేసుకుంటే, బుక్ చేసుకున్న వెంటనే నేను డబ్బులు అడగడతా కడతానే మీకు గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రయత్నం చేస్తున్నా, ఇది వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఎంత వీలైతే అంత తొందరలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అంతవరకు మాత్రం మీరు డబ్బులు కడితే, డబ్బులు కట్టిన వెంటనే 48 గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. 4 నెలలకు ఒకటి ఇస్తా అన్నాం, మార్చి వరకు ఇది ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు చొప్పున మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను. ఈరోజు మీ దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున ఈ ఊర్లో 1 సిలిండర్ కాస్ట్ వచ్చి 14 లక్షలు అవుతుంది. 1671 మంది అర్హులున్నారు. ఇందులో చూస్తే 3 సిలిండర్ల ఖర్చులు 42 లక్షలు అవుతాయి. ఆ విధంగా మన సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఈ గ్రామంలో 43 లక్షలు 42 లక్షలు అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 122 కోట్లు అవుతుంది. ఇచ్చాపురం మండలం 4 కోట్ల 65 లక్షలు అవుతుంది. ఏదైనా బాధ లేదు, తప్పకుండా ఈ పేదవాళ్లకు న్యాయం చేయడం మా లక్ష్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఈరోజు 1వ తారీఖు పేదల సేవలు అనే పేరు పెట్టాను. నేను ఆ రోజు ఎన్నికల్లో ఒకే మాట చెప్పాను, మేమందరం కలిసి ఏదైతే 3000 రూపాయలుందో దాన్ని 4000 రూపాయలుగా పింఛన్ చేస్తామని చెప్పాం. మీరు ఒకసారి చూస్తే పింఛన్ మొట్టమొదటిసారి ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో. పేదవాడికి పింఛన్ ఇవ్వాలి, ఈ అవసరం ఉందని గుర్తించింది తెలుగుదేశం పార్టీ, దాన్ని 70 రూపాయలు చేసింది నేను. తర్వాత వచ్చిన పాలకులు అందరూ కలిసి దాన్ని 200 రూపాయలు చేశారు. ఆ తర్వాత 200 రూపాయల్ని 14-19లో ఒకేసారి 2000 రూపాయలు చేశాను. అంటే 200ని ఒకేసారి 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంటు 250, మళ్ళా 250, 5 ఏళ్ళు అడుక్కుంటే 3000 చేశారు. లాస్ట్ పోయేటప్పుడు 250 ఇచ్చారు. నేను ఒకటి ఆమె ఇచ్చాను, మీకు పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాను. నేను ముఖ్యమంత్రి అయింది 2 జూన్ రిజల్ట్స్ వచ్చాయి, 12 తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేశాను. కానీ ఏప్రిల్ నుంచి ఇస్తానని వచ్చిన వెంటనే 7000 రూపాయలు చొప్పున బకాయిలతో సహా మీకు డబ్బులు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ. అదొక కమిట్మెంట్తో ఇచ్చాను. ఆ కమిట్మెంట్తో ఇచ్చినప్పుడు చాలా, ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మీకు ఇచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం. ఈరోజు కర్ణాటక అంత పెద్ద రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, ఆదాయం ఎక్కువ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో
నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు. మన రాష్ట్రంలో మనం ఖర్చు పెట్టేది 2729 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంగో పక్కన పక్క నుండి పంజాబ్లో అయితే 177 కోట్లు, కేరళ కమ్యూనిస్ట్ స్టేట్ 607 కోట్లు, ఒరిస్సా పక్కనే ఉంది వాళ్ళు ఖర్చు పెట్టేది 245 కోట్లు, తెలంగాణ 681, ఇంకా పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ 437, ఇంకా ఉత్తరప్రదేశ్ అయితే 83 కోట్లే, వెస్ట్ బెంగాల్ అయితే 450 కోట్లు. ఇంకో పక్క నెలవారీగా పింఛనిచ్చేది మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. పేదవాళ్ళందరికీ 64 లక్షల మందికి కనీస పింఛన్ 4000 రూపాయలు చొప్పున ఇంటికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ ఎవరంత ఇవ్వడం లేదు. అదే సమయంలో దివ్యాంగులుంటే వాళ్ళకు 6000 రూపాయలు ఇస్తున్నాం. 3000 నుంచి ఒకేసారి 6000 రూపాయలు చేశాం. కిడ్నీ పేషెంట్లుంటే 10000 రూపాయలు చేశాం. మంచం మీద ఉండి నడవలేకపోతే ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి కాబట్టి అదనపు ఖర్చు ఉంటుందనే ఉద్దేశంతో నెలకు 15000 రూపాయలు వాళ్ళకి ఇచ్చామంటే అది మానవత్వం పనిచేసే విధానం.